వైసీపీ అధికార పార్టీ అరాచకాలకు నిరుపేదలు నలిగిపోతున్నారని పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం రాజంపాలెం గ్రామ టీడీపీ నేతలు మండిపడ్డారు. 2005 లో అప్పటి గవర్నమెంట్ పట్టా పాస్ బుక్ ఇచ్చినా కూడా అవి చెల్లుబాటు కావని ఆ స్థలంలో వేసుకున్న జామాయిల తోటను అక్రమంగా నరికించి బాధితులు పట్టుకొట్టారని వారు ఆరోపించారు. టీడీపీకి ఓటు వేశామనే నెపంతోనే తమ జామాయిల తోటను అక్రమంగా నరికించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మా పాపనే అబ్బాయికి ఇచ్చామండి. ఫోన్ చేసి తోట నరికేసారు. పేషెంట్ గారు పైన ఉన్నారు. వచ్చి ఏంటి ఏంటిని ఇలా నరికేశారంటే మమ్మల్ని నరికేస్తానన్నారు. అంటే ఎవరు ఇక్కడ నరికిస్తానన్నారు. అంటే పోలీసులు ఫోన్ చేస్తానన్న పోలీసులు వస్తారేమో సూత్రం అన్నారండి పేషెంట్ గారు. ఎది నరుగుతారండి ఇలాగ దారి కాదు కదండి ఇలా నరికేశారండి. మా సేలోనే ఇలాగ ఇల్లు మళ్ళీ ఇలా పడింది రెండు పక్కల ఈ కుర్రోడు సేలోనే పడింది రోడ్డు. అంటే అది నీకెక్కడ పొలం ఇచ్చావు నీ అల్లుడికి ఎక్కడం పొలం లేకపోతే అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడిన ఇది ఊరు అన్నాడండి మంగపేట అన్నానండి. అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడు అన్నారండి. పైగా వీళ్ళ ఇంట్లో ఓట్లు అసలు వారికి పర్లేదంటండి. ఏమండి అదేంటండి వెనకాల పార్టీ వెనకాల తిరిగినంతలో వేస్తారు కదండి అందరూ చేశారంటే ఆయన అన్నాడండి కన్ఫామ్గా నా వెనకాల తిరుగుతున్నా నాకే వేస్తారని తెలుసాయా అన్నాడండి పేషెంట్ గారు. అదే అండి ఆ వెనకాల తిరుగునా ఆరికే ఓటు వేస్తారంటండి. ఉన్న వాళ్ళు వేయలేదంటండి ఓట్లు అలాగని చెప్తున్నారండి. ఇక్కడ కంచి అండి ఇలా వంకరగా చేశారేంటి అని ఇంకొక ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడండి. అది కాదు ఆయనండి ఆయన అడిగితే జీడిమాడి కొమ్మలు అడ్డొచ్చినాయి అని ఇలా తిప్పామంటున్నాడండి. అయితే మరి ఇది పోయినా పర్లేదండి ఆ కొమ్మ నరిగితే లైన్కి వెళ్తుంది కదండి. అంటే అవి కాతి కదా ఆ కంచి ఎలా తిప్పామని చెప్తున్నారు సార్. పోవడం 5 ఎకరాలు చేసుకున్నారా అందులోకి వెళ్ళి నరికే తూరుకుంటాడా ఊరుకుంటారు సార్ ఊరుకుంటాడా. అదండి మాకు న్యాయం చేస్తారా 3 ఎకరాలు 5 ఎకరాలు 4 స్థలాలు ఇల్లు స్థలాలు. అదండి అక్కడే ఆ స్థలం వస్తే మా అల్లుడికి పేరు వస్తే స్థలం ఇమ్మన్నారు. పైకి ఇందాక వచ్చి మీ పాపకి మేము మిషన్ డబ్బులు మిషన్ కొడుతుంటే డబ్బులు ఎత్తున్నారు కదండి 10 వేసీలు. ఆ డబ్బులు ఎత్తుంటే మీ వాళ్ళు అటు ఎత్తున్నారు ఓట్లు అంటున్నాడు అండి. ఆయన ఎవరు మాకు పొరుగురు ఆయన పేరు నాకు తెలవదండి. గుర్తుపడతానండి అవి కూడా రాలేదండి రాకుండా చేసేసారండి కచ్చా పెట్టుకున్నారండి కుటుంబం మీద కంచానండి. భర్త లేకపోయినా సరే ఇద్దరం కష్టపడి వేసుకున్నామండి. ఎకరం పొలం ఇచ్చారండి ఇస్తే ఎకరం పొలం ఇప్పుడు ఇలా నరికేస్తున్నారండి. మేము హాస్పిటల్లో ఉన్నామండి. మేము హాస్పిటల్లో ఉంటే చెప్ప పెట్టకుండా నరికేశారండి. కష్టపడి వేసుకున్నాం కదండి. భర్త లేడు బిడ్డలో ఇదే నరికే తెలగండి చెప్పండి. ఎవరు నరికిచ్చారమ్మ అది ప్రెసిడెంట్ గారు నరికేమన్నారంటండి. దారంటండి దేనికి దారి పైకి వెళ్తాకంటండి. పైకి వెళ్తాక ఎన్ని పోళ్ళు లేవండి ఆ పక్కన నా పోట్లో నిచ్చే ఇవ్వాలా నరిగేటప్పుడు మీకు చెప్పారా? మాకు అసలు చెప్పలేదండి. మేము హాస్పిటల్లో 20 రోజులు అయిందండి హాస్పిటల్లో ఉండి. ఎప్పుడు నుండి చేసుకుంటున్నారు మరి ఇది చేతి మీద? ఎప్పుడు నుంచి ఇచ్చిన కాడి నుంచి చేసుకుంటున్నాం అండి. జామాయిల తోట మీదేనా? జామాయిలు నేనే వేసుకున్నానండి. అయ్యంకుడు వచ్చి మేము మా అయ్యంకుడు సహాయం చేసి మా అల్లుళ్ళు సహాయం చేసండి ఏదో బాగా చేసి వేసుకున్నామండి. భర్త లేడు చెప్పబెట్టకుండా నరికేశారు. నరికేశారండి అసలు చెప్పలేదండి పోనీ ఇలా నరుకుతున్నామని. ఓసారి పంచాయతీ వాళ్ళు అందరూ ఈ బోధిలో తుక్కోసేసి తోట అంతా తగలబెట్టేశారండి. మీ ఒక్కళ్ళదానికి ఎవరైనా చేశారు? నాదేనండి. ఎందువల్ల చేశారు అలాగా? ఎందువల్ల అండి మేము ఓట్లు వేయలేదంటండి. వైఎస్ఆర్సీపీకి వేయలేదనా? వేయలేదనంట. ఇప్పుడు మా అయ్యంకుడు వచ్చి అడిగితే వాళ్ళు ఓట్లు వేయలేదు అంటున్నారంట. వాళ్ళు వేసే ఉన్నవాళ్ళు వేసారో లేదో తెలుసండి. మేమేస్తాక వేయలేదా? ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మరి మీరు? మాకు న్యాయం చేస్తారనుకుంటున్నాం బాబు.